విశాఖకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి స్పేస్ జెట్ విమానంలో విశాఖకు చేరుకున్నారు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్కు బయలుదేరిన చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఈరోజు రేపు నియోజకవర్గాల వారీగా నాయకులతో కార్యకర్తలతో సమీక్షలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం సమీక్ష అనంతరం రేపు రాత్రికి విశాఖకు చేరుకొని హైదరాబాద్ పయనం అవుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు గత నూట నలభై నాలుగు రోజులుగా కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక సంబంధించిన భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి అదేవిధంగా మీద ఆధారపడిన వివిధ వర్గాల ప్రజలు కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగ యువతలు కానివ్వండి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండలా కానివ్వండి పూర్తిగా విఫలం చెందింది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి అందరూ చెబుతున్నాను ఈరోజు కేవలం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగానే కానే కాకుండా అమరావతి సెంట్రింగ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు నేను ఏర్పాటు చేస్తాం జరుగుతాను గతంలో ఒక ఇరవై రోజుల క్రితం ఎవరైతే వివిధ జిల్లాల నుంచి చాలామంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరిని గారి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు పరే కష్టం వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధంగా అయితే కష్టాలు పడుతున్నారో అవన్నీ గారు చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్తాం జరిగింది ఈరోజు దాదాపుగా ఇరవై లక్షల మంది కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ పడే బాధలో మనం వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది ఈరోజు నేను మొన్న ఒక టీవీలో చూశాను ఒక ఛానల్లో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈరోజు పని లేక పస్తులు ఉండలేక పిల్లలకి భోజనం పెట్టలేక ఒక దొంగగా మారిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు అవటం నిజంగా చాలా సిగ్గు చేతి విషయం అందరు చెప్పుతున్నాం కేవలం అదే కాదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరతుందని చెప్పని సయాన మంత్రులే చెప్పుతున్నారు దానికి కారణం చెప్పలేకపోతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడతాం కానివ్వండి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలని చెప్పని ఒక ఆలోచన కానివ్వండి లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం సాయం చేద్దామే వాళ్ళకి అండగా ఉండమని ఒక ఆలోచనగానే ఉంది ఎటువంటి ఆలోచన లేకుండా గత నూట నలభై నాలుగు రోజులుగా ఈరోజు ఈ ప్రభుత్వం నరుస్తుంది ఈరోజు చేమ కుట్టిన ఏదైతే తెలియని విధంగా ఈరోజు దొన్నపోతమే వర్షం భర్త ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాను ఈరోజు విధంగా ఈరోజు మనం కనుక రాష్ట్రంలో చూసుకుంటే సామాజిక మాధ్యమంలోగానే ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వ్యక్తిగతమైన విమర్శలు అబద్ధపు విమర్శలు కేవలం అదే కాకుండా ఈరోజు నాయకుల మీద అబద్ధపు కేసులు బనాయించి వాళ్ళని వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేస్తాను అదేవిధంగా ఈరోజు మీడియా మీద ఆంక్షలు కానివ్వండి ప్రజలు గొంతు వినిపించే మీడియా మీద ఆంక్షలు పెడుతూ చట్టం తీసుకురావారా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెల్లింది అదేవిధంగా ఈరోజు ఆరు లక్షల కోట్లు అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని చెప్పి ఆరోపించారు ఈరోజు ఏ ఆధారం దొరక్క కేవలం మాటల వరకే మేమేదో అవినీతి చేశాం చేశామని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్తాం జరిగింది ఈరోజు అదేవిధంగా వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు రైతు భరోసా అని చెప్పని మిత్ర అని చెప్పని అందరికి అందజేసాం అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పని మీరు ఒక్కసారి రోడ్ల మేరకు వచ్చి రైతులతో రైతులతోగానే ఉండి అదేవిధంగా ఎవరైతే వాహనమిత్ర ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతాను అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల విషయాన్ని కనుక వస్తే మాత్రం దాదాపుగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పది లక్షలపైకి ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగాన్ని గారు భర్తీ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ పైన ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తన బంధువులకు సంబంధించి లేకపోతే తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తాం ఉండి ఈరోజు వాళ్ళకి ప్రాధాన్యతంగానే ఉండి ఇవన్నీ గారు చూస్తున్నాం కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయట్లేదని చెప్పని గారు ఈరోజు మేము అందరం కదా చెప్పడం జరుగుతుంది ఈరోజు టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసి పార్టీలకి కులాలకి అతీతంగా మేము ఉద్యోగాలకి శిక్షణ ఇస్తాం ఉంది నిరుద్యోగులకి త్యక్షణిష్టం కానీ చేస్తాం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటివి ఏవైనా జరుగుతున్నాయా అని చెప్పి నేను సందర్భం చెప్తున్నా ఈరోజు మేము కోరుకునేది ఒకటే దాదాపుగా ఇరవై లక్షల మంది ఎవరైతే ఉన్నారో సార్మికులు ఉండి నిరుద్యోగులు ఉండి వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా ఈరోజు మేము వాళ్ళు డిమాండ్ చేస్తాం జరుగుతుంది ఈరోజు మీరు ఆరు నెలలైన అధికారంలో ఈరోజు మీరు ఏదో చేస్తారని చెప్పిన ప్రజానికం మీకు అధికారం చేపడితే ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా రాజధాని మీద క్లారిటీగా ఏదైతే ఉందో దాన్ని దాని విధంగా దాని మీద విమర్శలు కానివ్వండి అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి విజయవాడలో వరదలు వస్తే దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి ఇలాంటి విధంగా మీరు వెళ్తాం జరుగుతుంది తప్పకుండా ఎవరైతే మీకు ఓటేసారో వాళ్ళే మేము ఎందుకు మీకు వేసామనే విధంగా ఈరోజు ప్రజలందరు గారు బాధపడుతున్నారు కాబట్టి ఎన్ని గారా మీరు ఒక్కసారి గమనించండి ఈరోజు మీ మంత్రి ఏదో మాట్లాడేస్తున్నారు మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తానని చెప్పని ఒక్కసారి జనాల్లోకి వచ్చి వాళ్ళ కష్టాల్లో మీరు తెలుసుకోవాల్సిందిగా తెలుగు తరపు మేము కోరటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమ్మ ఒడి పథకం కింద ఇరవై ఇరవై అమలు చేస్తారంట అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు తెలుగుస్తూ రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నీ ఏదైతే ఉన్నాయో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రజానికం కష్టాల మీద ప్రజలు పరి కష్ట ప్రజానికం పరే కష్టాల మీద మీరు దృష్టి సారించాలి ఏదో నైన్టీ ఫైవ్ మేము ఏదో మంత్రులుగా పనిచేసాం వెళ్ళిపోయే విధంగా కాకుండా ప్రజానికం కోసం కష్టపడాలని గారు చెప్తూ ఈరోజు మీకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో కేవలం అక్రమ కేసులు అక్రమ కేసులు బనాయిస్తానుకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలుకొస్తానుకో మీరు ఉపయోగించకూడదు ఏ అయితే కష్టపడుతున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు పనిచేయాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి ముఖ్యమైన విషయం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా ప్రతి రెవెన్యూ డివిజన్లో గారా ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగు యువత నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు తెలుగు యువతరపును మేము పిలిపిస్తాం గారే జరుగుతాం ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో ప్రజానికాన్ని కూరగాడుతున్నారో వాళ్ళ వాళ్ళమేర బురద చల్లే ప్రయత్నం ఈరోజు ఈ ఈ సందర్భంగా జరుగుతుంది నేను ఒకటే చెప్పుతున్నా మా తండ్రి గారు చనిపోయింది తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుంది మా కంఠంలో ప్రాణం ఉన్నగా తెలుగుదేశం పార్టీ వీడే ప్రసక్తే లేదు ఈ సామాజిక మాధ్యమాలు ఏ ఏ వచ్చింది అని చెప్పని దాని గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం కదా నాకు లేదా ఈ సందర్భం చెప్పుతున్నా ఈరోజు అలాంటి పుకార్లే అలాంటి పుకార్లు లేనిపోని పుకారులు ఈయన కలిసాం వాళ్ళు అని చెప్పని మేము ఒకటే చెప్పుతున్నాం పది రోజులు నేను ఊర్లో విదేశాలు వెళ్తాం జరిగింది పది రోజులు నేను రాగానే ఒకరిని కలిసే పరిస్థితి ఏదైనా ఉంటుందండి కాబట్టి అన్నీ గారు లేనిపోని అబద్ధపు ప్రచారాలు కాబట్టి అన్నీ గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను మరలా మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెంటే నా ప్రయాణం ఉందని చెప్పు ఈ సందర్భంగా నేను చెప్పుతున్నాను